ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ తెలుగు అమ్మాయి. నేనేం చేస్తున్నానని చూస్తున్నారా? అమ్మట్లేదు అండి, కొనుక్కొచ్చాను కాయగూరలు. అవన్నీ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సరేనా? టమాటాస్ అండి, ఎంత బాగున్నాయి చూడండి, ఎర్రగా అసలు ఆపిల్ పళ్ళలాగా ఉన్నాయి. తినేవమ్మా టమాటా పండుగ? తింటా కూడా, పండుగ ఉన్నాయి కాబట్టి తినొచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, చక్కగా సూప్ చేసుకోవచ్చు, తాగొచ్చు. మొత్తం ఇట్లా సపరేట్ సపరేట్ చేసేసుకుంటే బాగుంటాయి కదండి, కవర్లలో వేరువేరుగా వేసుకొని అన్ని కుప్పలాగా వేసుకుంటే ఎక్కడో ఏముండే కూడా తెలియకుండా అయిపోతుంది. ఇలా సపరేట్ ఏమే దేని దేని కవర్లో పెట్టేసుకుంటా నేనైతే, ఎప్పుడు తీసుకురావాలనే. వీక్లీ వన్స్ తెచ్చుకుంటామండి మేము. తెచ్చుకున్న వెంటనే ఇట్లా అన్నీ సపరేట్ చేసేసుకుంటాం కాయగూరలన్నీ. కొత్తిమీర అండి, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, చక్కగా దీంట్లో ఏం కూడా లేవు, గడ్డి అలాంటివి ఉంటాయి కదా మామూలుగా అయితే అసలు ఏం లేదు చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో, పచ్చగా వాసన కూడా ఎంత బాగుంది కదా, బాగుంటుంది కదా. అసలు మా ఇంటి ముందు మట్టి ప్లేస్ ఉందండి, వేదా మట్టి ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుంది అనుకుంటే ఆవులు వస్తాయి, అస్సలు ఉండలేవు, అన్నీ తినేస్తుంది, వేసిన మొక్కలు కూడా ఉండట్లేదు అసలుకి, అందుకే వేసలేదు నేను. కుండీలలో అట్లా వేద్దాం అంటే ఎర్రమట్ట అండి ఇక్కడ అంతా, మరి వస్తుందో రాదో నేను కూడా చూడలేదు, ఒకసారి ట్రై చేయాలి. ఇదిగోండి ఇట్లా కొత్తిమీర మొదలు వేర్లన్నీ కట్ చేసారు కదా, కట్ చేసి ఇంకా సన్నగా తరిగేసి చిన్న డబ్బాలోకి, ఇదిగోండి డబ్బాలోకి తీసుకుంటాం. ఏం చేస్తున్నానా చూస్తున్నావు కదా, నా అడుగుతున్నావు కట్ చేస్తావే నువ్వు కూడా వచ్చి. అవును కదా, నిజమేనా? ఇదిగో ఇట్లా కట్ చేశాను, ఇట్లా కట్ చేశానండి. దీంట్లో తడి ఉంటే కనుక ఇట్లా పేపర్ మీద ఇట్లా వేసేసుకొని, ఇట్లా పలచగా ఇట్లా వేసేసుకొని ఒక పావు గంట సేపు ఉంచుకున్న తర్వాత తడి అంతా పేపర్ పీల్ చేసుకుంటారు కదా, ఆ తర్వాత ఇలా డబ్బాకి ఎత్తుకోవచ్చు అండి. లేకపోతే మామూలుగా డబ్బాకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టేసుకుంటే వన్ వీక్ ఉంటుందండి ఈజీగా, తడి లేకుండా ఉండాలి. అయితే తడి లేకుండా డ్రై అయి ఉన్నది పెట్టుకున్నారనుకో మీరు, చక్కగా 1 వీక్ వరకు ఫ్రెష్గా కొత్తిమీర మనం కూరల్లో వేసేసుకోవచ్చు. డబ్బా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అయిపోయిందండి చూడండి, గోంగూర ఎంత బాగుందో ఫ్రెష్గా పెద్ద పెద్ద. ఇది పచ్చడి చేసుకుంటే నిల్వ పచ్చడి బాగుంటుంది కదా, కానీ నాకు రాదండి అది నిల్వ పచ్చడి చేసుకోవడం. మా అమ్మ వస్తే పెట్టిస్తాను ఒకసారి తెప్పించి, ఎర్ర గోంగూర పచ్చడికి పప్పుకి బాగుంటుంది. అయిపోయింది కట్ చేయడం కూర. నేను ఇంకా తీసుకురాగానే ఇలా అన్ని కవర్లలో వేసేసుకొని, ఇంకా ఆకుర్లు అయితే ఇలా కట్ చేసుకొని పేపర్స్లో పెట్టేసుకుంటా. ఇలా తడి ఉంటే ఇట్లా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇట్లా పెట్టుకున్నాను అనుకో, ఆ తడి అంతా పేపర్కి అబ్జర్వ్ చేసేస్తుంది కదా, పీల్ చేస్తుంది కదా, తడి అంతా పోతుంది. తర్వాత మళ్ళీ పొట్లం ఇట్లా కట్టేసుకొని ఇంకా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఏది కావాలంటే టక్కున తీసుకొని వండుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు కట్ చేసుకొని మళ్ళీ అలాగే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పాడేసి పడేసి కంటే ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం రోజు వండుకోవచ్చు అనమాట, తొందరగా అయిపోతుంది కూర కూడా. అలా చేసుకుంటా నేనైతే, ఇలాగే చేసుకుంటానండి. మీకు నచ్చితే కదా మీరు కూడా ఇలాగే చేసుకోండి, మీరు ఎలా చేసుకుంటున్నారో నాకు కూడా చెప్పండి, నేను కూడా ఈసారి అలా ట్రై చేస్తాను. అదండి విషయం. అయిపోయిందండి ఈరోజు కూరగాయలు సర్దడం, నేనైతే ఇలాగే చేసుకుంటాను. మా మామయ్య ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళండి, ఏంటంటే ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి, ఎక్కడ వస్తూ అక్కడే పెట్టాలి అంటూ ఉండేవాళ్ళు. అలాగే కొన్ని కొన్ని నాకు అలా అలవాటైంది, ఇంకా అలవాటు చేసుకునేవి చాలా ఉన్నాయి చేసుకోవాలి. అయిపోయిందండి కట్ చేయడం అన్నీ, ఇంకా లోపల పెట్టుకోవడమే. దోమలండి బాగా చిన్న చిన్న దోమలు వస్తున్నాయి, వర్షం పడేలా ఉంది, చల్లగా ఉంది కదా, అందుకే దోమలు
ఈగలు అన్ని వచ్చేస్తున్నాయి. అదండి విషయం. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు అమ్మాయి బాయ్ అండి, ఉంటాను.